అనే అంశాన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన పన్నుల పాలన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగవలసినటువంటి ఉత్పన్నమైంది. దేశంలో నగరాలు కానీ పట్టణాలు కానీ నగర పంచాయతీలు కానీ గ్రామాలు కానీ స్థానిక సంస్థల అభివృద్ధి నిరంతరం కూడా కేంద్ర ఆధీనంలో ఉంటూ కేంద్రమే పట్టణాన్ని అన్ని స్థానిక స్వపరిపాలన సంస్థల్ని అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 15 ఫైనాన్స్ లో నిధులు ఫర్ హెడ్ అని స్వచ్ఛ భారత్ కానీ రెగ్యులర్ డెవలప్మెంట్ కానీ అమృత అనేటువంటి కొత్త స్కీమ్ని పెట్టి నగరంలో రోడ్లు నగరంలో డ్రైనేజీ అవుట్లెట్స్ నగరంలో పార్కుల అభివృద్ధి నగరంలో జిమ్స్ అభివృద్ధి అలానే స్లమ్ డెవలప్మెంట్కి ఎన్ని ప్రాంతాలైతే స్లమ్స్ ఉంటాయో వాటికి అదనంగా నీళ్లు దానికి అదనంగా నిధులు అదేవిధంగా జలశక్తి మిషన్లో గ్రామం దగ్గరించి నగరం దాకా ప్రతి ఇంటికి కుళాయిలు వేయాలని 5000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నిధులు ఇవ్వడమేమో కేంద్రం, అప్పులు తీయడమేమో రాష్ట్రం, పన్నులు పెంచడమేమో రాష్ట్రం, దేనికి స్పష్టమైన నిధులిచ్చేటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు. అవసరమైతే దీని మీద చర్చకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్ని స్వపరిపాలనని చేయవలసినటువంటి వీరు దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు కూడా హక్కులు కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా పన్నులు వేసేటువంటి నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడది అనేది వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఏ విధమైన అర్హత ఉంది ప్రభుత్వానికి పన్నులు వేయడానికని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. పన్నును ఆస్తి పన్ను రెగ్యులర్గా పెట్టడం అనేది ఒక ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. అది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆస్తి పన్నును పెంచుతారు. అలాంటిది దాన్ని ఆధారం చేసుకుని క్యాపిటల్ గెయిన్ అనేటువంటి అవకాశంతో కొన్ని జీవోల్ని రిలీజ్ చేస్తూ పన్నులు పెద్ద ఎత్తున పెంచేటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో కరోనా కష్ట సమయంలో ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానికి దగ్గర నుంచి వాణిజ్య సముదాయాల దాకా వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో రోజు సంక్షేమానికి 500 కోట్లు ఇచ్చాను, 1000 కోట్లు ఇచ్చాను, 1500 కోట్లు ఇచ్చానని చెప్తూ ప్రజలను అడ్డువిడిచే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో పన్ను పెంచకూడదు, పెంచిన పన్ను విధానం ఏదైతే ఉందో లోపభూయిష్టమైనటువంటి విధానం, దీన్ని రద్దు చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. మీకు పన్నులు వేయడానికి అభివృద్ధికి అవకాశం లేకుండా అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాలు కూడా మీకు స్పష్టత లేని పరిస్థితుల్లో ప్రజలకు మీరు ఎలా పన్ను వేస్తారు? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి ఆలోచన. ఆ దృష్ట్యా వెంటనే ఈ జీవోలు రద్దు చేయాలి, తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఈ పన్నులు పెంచే విధానాన్ని కూడా రద్దు చేయాలి. లోపభూయిష్టమైనటువంటి విధానం, ఆస్తిని ఆధారం చేసుకుని పన్నును పెంచుతున్నారు. గతంలో అద్దెను ఆధారం చేసుకుని పన్నును పెంచేవారు, ఇప్పుడు ఆస్తిని ఆధారం చేసుకుని పన్ను పెంచే విధానం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు. కొన్ని వేల కోట్లు ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పెడుతుంది ప్రభుత్వం. ఆ దృష్ట్యా మేము ఈ యొక్క ఉద్యమాన్ని నిరంతరం కూడా కొనసాగిస్తాం. అలా చెత్త మీద పన్ను, తడి చెత్త, పొడి చెత్త రద్దు చేయండి, విడుదల చేసి దాని మీద వేళ వర్మి కంపోస్ట్ తయారు చేయండి, దాని మీద లిక్విడ్ మేనేజ్మెంట్ కొంత వర్కౌట్ చేయండి, దానికి అదనంగా ఆదాయం వస్తుందంటే దాని మీద పన్ను వేసే పరిస్థితి. ఆ వాహనాలన్నీ కూడా
केन्द्र स्वच्छ भारत नगर कॉर्पोरेशन की अन्नी कॉर्पोरेशन की अभी मुनपालिटी कोने पैस्थी निर्वर्तचे पैस्थित दाने पर्व वे समर्पण दी बीजेपी व्यतिरिक थैंक यू।